విజయవాడ యనమల కుదురు దగ్గర విషాదం చోటు చేసుకుంది. పటమాడకు చెందిన ఏడుగురు విద్యార్థులు కృష్ణా నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మకర స్పాండింగ్ పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? నీలిమ ఎలం నది వద్ద విషాద ఛాయలైతే అనుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్నానానికి వచ్చిన దాదాపు ఏడుగురు విద్యార్థులు అయితే గల్లంతైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అందులో ఐదుగురు ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు. ఒకరి మృతదేహం మాత్రం బయటకు లభ్యమైంది. మరో ఇద్దరు క్షేమంగా పిల్లలైతే బయటకు వచ్చిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే చూడొచ్చు మనం, ఇదంతా కృష్ణా నది అంటే ఇక్కడ ఎలమల కూతురు వద్ద చిన్నేరు పెద్దేరు అంటారు. చిన్నేరు దాటుకుని మధ్యలో ఒక లంక ఉండేది. ఆ లంక దాటుకున్న తర్వాత ఇది పెద్దేరు అంటారు. అంటే ఎక్కువగా ఫ్లోటింగ్ అంతా ఉండేది. ఈ ప్రాంతానికి వీళ్ళంతా కూడా స్నానాలు చేయడానికి వచ్చారు. మొత్తం కూడా చూడొచ్చు, ఇది మొత్తం కూడా కృష్ణా నదికి రెండు పాయలు అనమాట. ఇక్కడ అంటే కృష్ణా నదికి రెండు పాయలు అనమాట. ఇక్కడ అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగున ఒక 10 కిలోమీటర్లు తర్వాత పాయలు రెండు పాయలుగా చేరుతాయి. అటువైపు కృష్ణా నది చిన్నేరు అంటారు, ఇటువైపు పెద్దేరు అంటారు. ఈ పెద్దేరులో మొత్తం కూడా స్నానానికైతే ఇక్కడ దిగిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఈ వెళ్ళిన 7 విద్యార్థుల్లో ఒక 5 మాత్రం గల్లంతయ్యారు. ఇద్దరు మాత్రం క్షేమంగా బయటకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇద్దరిని కూడా ఇక్కడ ఎవరైతే మత్స్యకారులు ఉంటారో మనం చూడొచ్చు, బోట్లో వీళ్ళు కూడా నిత్యం ఇక్కడ వేటకు వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా మత్స్యకారులే. వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి ఒక ఇద్దరిని అయితే బయటికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే మిగతా ఎవరైతే నలుగురు ఉన్నారో వారి కోసం అయితే గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఇక్కడికి రావడానికి కూడా చాలా రిస్కీతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఇదంతా ఇక్కడికి రావాలంటే ఎటువంటి 4-వీలర్స్ కానీ అటువంటివి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ 2-వీలర్స్ కూడా వచ్చినప్పటికి కూడా అది దాదాపు ఒక కిలోమీటర్ పైగా దూరంలోనే పెట్టుకుని ఇక్కడ రావాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకని ఇక్కడ సహాయక చేపట్టడం కూడా బాగా తీవ్రమైన జాప్యం అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువగా వచ్చి మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి కూడా రారు. ఎందుకంటే చాలా దూర ప్రాంతం, ఇక్కడికి రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా కొన్ని నెలకొంది. ఎందుకంటే అటువైపు ఒక చిన్నేరు అది దాటుకుని తర్వాత ఏట్లంక అంటారు, ఆ ఏట్లంక కూడా దాటిన తర్వాత ఇక్కడ పెద్దేరుకైతే రావాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఎక్కువ అంటే మత్స్యకారులే ఎక్కువ ఇక్కడికి వచ్చి వేట ఇవన్నీ వాళ్ళు సాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం ఇప్పటికే దాదాపు 5 గల్లంతయ్యారు, ఒకళ్ళ బాడీ మాత్రం వేడి తీశారు. సార్ ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంతా చూస్తే? అంటే వీళ్ళు మధ్యాహ్నం 1:30కి అలా రావడం జరిగింది. 7 మెంబర్స్ పడమట దర్శపేట నుండి. వీళ్ళంతా కూడా చిన్నపిల్లలు, 13, 16, 17 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. ఇందులో ఒక ఇద్దరు ఆల్రెడీ మనం సురక్షితంగా ఉన్నారు. ఒక బాడీ ట్రేస్ అయింది, ఇంకా 4 ట్రేస్ కావాల్సి ఉంది. వివరాలు ఇంకా పూర్తి తెలియవలసి ఉంది. తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తాం. రిస్క్ ఆపరేషన్ 1.5 అవర్ నుంచి నడుస్తుంది. లోకల్ ఫిషర్మెన్స్ వచ్చి చేస్తున్నారు. అంటే సార్ ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే మనకి 4 వీలర్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కొంత సహాయ చర్యలు ఏమైనా చేపట్టాలన్నా కూడా కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ రావాలంటే బై వాకే రావాలి. మనం 2 వీలర్స్ కూడా దాదాపు 1 కిలోమీటర్ పైగా దూరంలో పెట్టుకుని రావాలి. ఎలా ఈ సహాయ కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు? యాక్చువల్గా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి కూడా 1.5 అవర్ పైన అవుతుంది. సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు, వల్లయి తీసుకొచ్చాము. ఇమీడియట్లీ ఇంకా ఫిషర్మెన్స్ ఇంకా కూడా కొంతమందిని యాడ్ చేస్తున్నాము. అలాగే NDRF వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ నైట్ అయినా సరే ఆపరేషన్ మొత్తం కూడా కంటిన్యూ చేస్తారనమాట? నైట్ అయినా మనం బాడీలు ట్రేస్ అయ్యే వరకు కూడా ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం 7 ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు, ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, బతుకున్నారు. ఒక అతను బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది. ఇంకా 4 మనకు దొరకాలి. వాళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారని ఏమన్నా తెలిసిందా మీరు? వాళ్ళు తెలిసిన వివరాల ప్రకారం స్నానం చేస్తే వచ్చామంటున్నారు. తెలిసి తెలియని తనంతో కుర్రవాళ్ళు రావడం జరిగింది. ఇది ఇక పరిస్థితి మొత్తానికి అయితే ఇక్కడ దాదాపు 7 మొత్తం కూడా ఇక్కడ స్నానానికి అయితే వచ్చిన పరిస్థితి నెలకొంది. అందులో 5 అయితే గల్లంతయ్యారు. వారిలో ఒక బాడీ అయితే ఇక్కడ కొద్దిసేపటికైతే మత్స్యకారులు వెలుగుతీయడం జరిగింది. మరో 4 బాడీల కోసం అయితే పోలీసులు మొత్తం కూడా ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇక్కడ కొంత రిస్క్ ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే
ఎంతైనా చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది ఎందుకంటే ప్రధానంగా చూస్తే గనక ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది వచ్చి ఇప్పుడే చేరుకుంటున్నారు అంటే ఇక్కడ చేరుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది మనం చూడొచ్చు వాళ్ళు కూడా ఇక్కడ ఆవేదపూరితమైన వాతావరణంలో వాళ్ళంతా కూడా ఉన్నారు చెప్పండి అమ్మా ఏం జరిగింది అసలు మీ అబ్బాయి ఇంటి కాడ నుంచి ఎప్పుడు వచ్చారు పదింటికి వచ్చాడండి పదకొండింటికి వచ్చాడు పదకొండింటి దాకా ఇంట్లోనే ఉన్నాడు స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు ఇక్కడికి వస్తాడని మాకు తెలియదు అసలు బయట అక్కడ ఆడుకుంటా ఉంటారులే అనుకున్నాం రాలేదు అంటే హుస్సేన్తో పాటు ఎవరన్నా వచ్చారా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ బయట కలుస్తారు ఇంటి దగ్గర కలవరు బయటికి వెళ్ళినాక కలుస్తారు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఒక్కళ్ళొక్కళ్ళే వెళ్తారు బయటికి వెళ్ళినాక ఐదుగురు అవుతారు అందరూ అక్కడ వాళ్ళే అందరూ ఫ్రెండ్సే తొమ్మిదో తరగతి చదివే వాళ్ళే అందరు చదువుకునే పిల్లలే నా కొడుకు దొరకలేదు అయ్యా అమ్మ అసలు ఇళ్ళంతా కూడా రోజు కలిసి ఆడుకుంటారు ఆడుకుంటారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరు కలిసి ఆడుకుంటారు అందరు కలిసి ఆడుకుంటారు అక్కడక్కడే ఉంటారు అక్కడ పార్కుల్లో అక్కడే ఉంటారు అయితే ఈ ప్రాణాలతో బయటపడ్డ ఒక బాబు అంతా ఉన్నారు ఆయన అడిగి తెలుసు అమ్మ మీరు ఎంతమంది వచ్చారు అసలు అందరూ కలిసి ఎక్కడి నుంచి వచ్చారు అందరు నగరం నుంచి వచ్చాను సార్ ఇక మామూలుగా స్థానానికి అని తీసుకొచ్చారు వీళ్ళు నేను అక్కడ బయట ఒడ్డు మీద కూర్చుంటే వీళ్ళందరూ ఏతకని దూకారు బాగానే ఉన్నారు లోతు లేదని అలా నడుస్తుండే ఒకసారి లోతు తగలగానే ఎవరు ఐదుగురు ఆరుగురు చేతులు పట్టుకున్నారు ఒక్కసారి జారిపోయి ఎట్టుకట్టు వెళ్ళిపోయారు అక్కడ నేను గబ్బాలు చూసి పరిగెత్తుకొని అంకులు తీసుకొస్తే అందులోకి అలీమ్ అని ఒకడే ఉన్నాడు పైన తేలుతుంటే ఆ అంకుల్ని పడవేసుకొని తీశారు అంకులు అవన్నీ ఇంకా మిగతా వాళ్ళ గురించి మాకు తెలుసు సార్ వాళ్ళే మునిగిపోయారు అంటే మీరు వచ్చినప్పుడు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ ఎవరు లేరు అప్పుడు ఆ అంకులు కూడా అప్పుడే వచ్చారు నేను ఎలాగైనా వడ్డీ ఆ మూలకి ఎలాగనే ఇంకా అంకుల్ పరిగెత్తుకొని వచ్చి ఆయన్ని తీశారు ఇంకా ఎంతమంది తీశారు బయటికి ఒక్కనే సార్ మిగతా ఎవరిని తీలే ఇప్పుడు ఇంకో ఏడు మంది వచ్చారు ఈ పిల్లోడు ఒడ్డు మీద ఉన్నాడు ఆ పిల్లోడిని కాపాడారు ఐదు మంది కొట్టుకుపోయారు అది ఒక్క పిల్లోడిని కాపాడారు ఐదు మంది మత్స్యకారులకి పైన చేతులు వాళ్ళకి అందినంత వరకు ఇద్దరిని కాపాడగలిగారు మిగిలిన వాళ్ళు మాత్రం ఒక ఆల్రెడీ మునిగిపోయారు కదా వాళ్ళు అప్పటికి సర్చ్ చేసి వాలంటీర్ నెంబర్ ఒకళ్ళ నెంబర్ తెలిస్తే ఈ బతికున్న పిల్లోడిని అడిగితే ఏ ఏరియా బాబు ఎక్కడ మాకు చెప్పండి అంటే ఆ తర్వాత వాళ్ళు మాది పలానా ఏరియా దర్శిపేట అని చెబితే దర్శిపేటలో వాలంటీర్కి ఫోన్ చేసి అమ్మ పలానా దర్శిపేట నుంచి ఇలా పిల్లలు ఇక్కడ వచ్చి మునిగిపోయారంటే ఆ మత్స్యకారులు అక్కడికి సమాచారం అందిస్తే ఆ వాలంటీర్ ఆ ఏరియా మొత్తం సర్చ్ చేసి ఇలాగిలాగ తల్లిదండ్రికి సమాచారం ఇవ్వడం జరిగిందండి పోలీసు వారు కూడా సకాలంలో స్పందించారు ఆ కాళీ అనే అతను మత్స్యకార సంఘానికి అధ్యక్షుడు ఆయన సకాలంలో స్పందించి పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా వచ్చేసి ఎమ్మటే గజ్జెత కాళ్ళతో ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది కదా ఎందుకంటే ఏ నాలుగు ఫోర్ వీలర్స్ రావు టూ వీలర్స్ రావు అని ఎలా వచ్చారు వాళ్ళంతా కూడా వీళ్ళు ఆటుగాయ పిల్లలండి తెలిసి తెలియని వయసులో ఏంటంటే స్థానానికి వెళ్దాం అనుకొని వచ్చారంట స్థానానికి వెళ్దాం అనుకొని రావడంతో ఇక వీళ్ళు అక్కడికి అక్కడ ఒక పెద్ద ఆయన చూసి ఆ దెబ్బ దగ్గర కనపడుతున్న దెబ్బ దగ్గర ఏ పిల్లలు మీరు వెళ్ళకూడదు ఎటు వచ్చారు అని అడిగితే మేము ఇక్కడ దాకా వెళ్ళి వస్తాం అంకుల్ అని చెప్పేసి తీరా చూస్తే ఇక్కడ దాకా వచ్చేసారంట ఒక అబ్బాయి ఏమో చెప్తున్నది ఏంటంటే ఒక అమ్మాయి పైన ఉన్నాము మిగిలిన వాళ్ళు లోపల ఏదో అందలేదంటే ఒకళ్ళకొకళ్ళు చెయ్యించుకుంటూ అలాగలాగలాగా లోపలికి వెళ్ళిపోయారంట ఆ మత్స్యకారులు చూస్తే ఆ పిల్లోడు చెబితే అంకులు అని అరిస్తే ఒక అబ్బాయిని మాత్రం చేతులు అందితే కాపాడగలిగారంట అందులో నా చెల్లెలు కొడుకు ఒక అబ్బాయి ఉన్నాడు నాకు మేనల్లుడు అవుతాడు అందరూ ఒక ఏరియా వాళ్ళేనండి అయితే ఏదైతే కృష్ణానదిలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి కూడా ఉన్నారు అమ్మ అసలు మీరు అందరూ వచ్చారు నువ్వు ఎలా బయటకు వచ్చావు నేను అక్కడ గట్టు ఉంటే ఆ గట్టు మీద ఎగురుతా జాలరీ అంకులు వచ్చాడు ఆయన వచ్చి లాగి మొత్తం లోపలికి లేవగాడు ఎంతమంది వచ్చారు మీరు లోపలికి వెళ్ళాలి ఏడుగురు ఏడుగురు వస్తే ఆరుగురు వెళ్ళారు లోపలికి ఆరుగురు వెళ్తే ఫస్ట్ ఒకడు బాజీ అనే ఒకడు లోపలికి వెళ్ళి మునిగిపోయాడు మునిగిపోయిన వెళ్తే మేమందరం చేతులు పట్టుకొని ఆయన కాపాడుదామని ఎదరికి వెళ్ళాం ఇంకా అందరి చేతులు జారిపోయి పడిపోయాడు ఇంకా అందరు నేను ఆ చివరికి వెళ్ళిపోయా చివరికి వెళ్తే
చిన్న గట్టు ఉంది అది మీద ఎగిరితే ఎగిరితే ఆ జాలరి అంకుల్ వచ్చాడు ఇంకా కాపాడాడు. ఇది ఇక్కడ పరిస్థితి మొత్తానికైతే ఇక్కడ తీవ్ర విషాద ఛాయలు మాత్రం ఇక్కడ కృష్ణా నది యలమంకు తర్వాత నెలకొన్నాయని చెప్పవచ్చు. మొత్తం దాదాపు ఏడుగురు అయితే ఇక్కడ స్నానానికి వచ్చిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏడుగురులో దాదాపు ఐదుగురు అయితే గల్లంతయ్యారు. ఒక ఇద్దరు మాత్రం సేఫ్గా బయటకు వచ్చారు. వాళ్ళని కూడా మత్స్యకారులు అంటే మత్స్యకారులంతా కూడా స్పందించి వెంటనే ఇద్దరిని కూడా సేవ్ చేయడం జరిగింది. మిగిలిన వారి కోసం ఎవరైతే ఐదుగురు గల్లంతయ్యారో వాళ్ళ ఆచూకీ కోసం మొత్తం కూడా సర్చ్ చేస్తున్నారు. ఇక్కడ స్థానిక మత్స్యకారులు అయితే వెతుకుతున్నప్పుడు కూడా ఆ ఫలితం కూడా లేదు. ఎందుకంటే కృష్ణానది ఉధృతి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆ కారణంగానే ఏదైతే సర్చ్ ఆపరేషన్స్ కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. ఇక్కడికి ఎవరైనా ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ చేరుకోవాలని ఒక కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే అక్కడ కూడా ఆ ఫోర్ వీలర్స్ కానీ ఏవి వచ్చే పరిస్థితి లేదు. కేవలం టూ వీలర్స్ మాత్రమే వస్తాయి. అవి కూడా ఒక కిలోమీటర్ పరిధిలోనే అవి కూడా ఆపుకుని వాళ్ళంతా బై వాక్ ఇక్కడ చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే చేయకుండా కూడా ఇక్కడ సహాయ కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా ఏదైతే నలుగురు ఆచూకి లభ్యమయ్యే వరకు మొత్తం కూడా ఇక్కడ సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి ఇక్కడ పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటో హైదరాబాద్ స్టూడియో రైట్. థ్యాంక్ యూ పూర్ణ.